పెన్నిది, రైతు బాంధవుడు, మంచి మనసున్న మారాజు, కావల నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కొమర ప్రసాద్ గౌడ్, కావలి రూరల్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఉప్పాల దినేష్, టీడీపీ పంచాయతీ అధ్యక్షులు ఆముదాల దిన్నే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కావలి పట్టణంలో మెథడ్స్ కోచింగ్ సెంటర్ వద్ద శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులు ఎంత్రీ న్యూస్ తో ఐదేళ్లు వారు పడ్డ ఇబ్బందులను తెలిపారు. 2019 నుంచి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఐదేళ్లుగా కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూశామని, అయినా జగన్ కనికరించలేదని వాపోయారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని నిరుద్యోగులను మోసం చేసినట్లు మండిపడ్డారు. ఎన్నికల ముందు కేవలం 6,000 టీచర్స్ పోస్టులు వదిలాడని, ఇవి కూడా కొన్ని జిల్లాలో 0 పోస్టులు ఉన్నట్లు వాపోయారు. అందుకే జరిగిన ఎన్నికల్లో జగన్ ను గద్దెదించేందుకు నిరుద్యోగులుగా మా వంతు కృషి చేశామన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు తొలిసంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. 16,000 టీచర్ పోస్టులకు మరో 3,000 పోస్టులు కలుపుతామని చెబుతున్నారని, వీటిని కలుపుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మేము 2019లో డిఎస్సి మిస్ అయింది సార్. మిస్ అయితే అప్పటి నుంచి మేము ఈ జనతాపేటలోనే ఉంది చదువుతా ఉన్నాం. ఈ జగన్ రాగానే డిఎస్సి వేస్తా అన్నాడు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు చాలా సంతోషపడ్డాను. నేనైతే డిఎస్సి వచ్చేస్తుంది, త్వరగా రాసేసి పోస్ట్ తెచ్చుకుందామని. కానీ 5 సంవత్సరాలు వెయిట్ చేసి చేసి ప్రతి 6 మంత్స్కి వేస్తాడేమో, టీచర్స్ డే వేస్తాడేమో, లేకపోతే సంక్రాంతికి వేస్తాడేమో అని వెయిట్ చేసి 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 అయిపోయింది సార్. ఇంకా లాస్ట్ మూమెంట్లో వేశారు, అది కూడా ఎన్ని పోస్టులు అసలు. అవి ఫస్ట్ అయితే అసలు 0 వేశారు, మా అందరికీ అసలు షాక్. ఇంక ఇన్ని 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. 1 నైట్ మొత్తము పక్క రోజు మళ్ళీ వేశారు ఏదో పోస్టులు. ఊరికే నామ మాత్రానికి ఒక్కొక్క జిల్లాకు కొన్ని పోస్టులు వేశారు సార్. ఇంకా సరేలే, ఎలాగో కష్టపడి చదుదాం అనుకున్నాము. ఎట్లాగో ఇంకా కోర్టు కేసులు వేసి వేసి ఆ జగన్ చేసిన దగా పనికి నిరుద్యోగులు బాగా బుద్ధి చెప్పారు చివరికి. ఇప్పుడు చంద్రాన్న వచ్చాడు, మనకి డిఎస్సి పడిద్ది. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఇంకా పోస్టులు పెరిగితే ఇంకా బాగుండిద్ది అని నా ఉద్దేశం. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఈ మెగా డిఎస్సి అనేది జగన్ గవర్నమెంట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అసలు ఇవ్వకపోయినా సరే ఒక దగా డిఎస్సి ఇచ్చాడు, అందువల్ల ఎంతో సఫర్ అయ్యాం మేము. సో ఈ టీడీపీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఒక మెగా డిఎస్సి అనేది అస్త్రం ఉపయోగించాడు ఎలక్షన్. ఎందుకంటే ఆయన తెలుసు, ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ ఎలగద్దు అని. సో ఈ అస్త్రాన్ని ఉపయోగించి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్నారు. ఖచ్చితంగా మేము గెలిపించాం, అందువల్ల టీడీపీ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తాం. నా పేరు చేతన్ బుచ్చిరెడ్డిపాలెం. మేము గత 5 సంవత్సరాలుగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము. 2019లో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తారనే ఉద్దేశంతో జగన్ గారి మాటలు నమ్మి మేము డిగ్రీ కూడా డిస్కంటిన్యూ చేసి కోచింగ్కి వచ్చాను. అప్పటి నుండి 5 సంవత్సరాల పాటు డిగ్రీ కూడా పూర్తయిపోయింది, కానీ డిఎస్సి మాత్రం పడలేదు. ఈ 5 సంవత్సరాల పాటు పోరాటాలు చేశాము, ధర్నాలు చేశాము, కలెక్టరేట్లకు వెళ్ళాము. ఈ మధ్యలో 117 జీవో పెట్టారు. దీనివల్ల మేము ఎంత ఇబ్బందులు పడ్డామంటే 5 సంవత్సరాల్లో ఇంటికి దూరంగా ఉండి ఎన్నో కష్టాలు పడుతూ, ఈ కష్టాలు కూడా ప్రభుత్వం గుర్తించకుండా డిఎస్సి వేస్తానని చెప్పి ఎదురు చూసి చూసి లాస్ట్కి ఎలక్షన్ టైంకి డిఎస్సి అని చెప్పారు. డిఎస్సిలో కేవలం 6,000 పోస్టులు వేశారు. 6,000 పోస్టుల్లో 2,500 పోస్టులు మాత్రమే ఎస్జీటీలు వేశారు. 13 జిల్లాలకి అందులో 1,000 పోస్టులు కర్నూలే పోయాయి. ఇంకా మాకు కేవలం 100 పోస్టులు కూడా రాలేదు. చాలా నిరాశపడ్డ నిరుద్యోగులందరూ కూడా ఎలాగైనా సరే జగన్ సర్కార్ని దించాలని చెప్పి, టీడీపీ సర్కార్ని ఖచ్చితంగా ఎలాగైనా చంద్రబాబుని మళ్ళీ సీఎం చేయాలని భావించారు. అలాగే అందరం భావించి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అధికారం తీసుకొని వచ్చాము. దీని ద్వారా మాకు వచ్చిన ఫలితం ఏంది అని అంటే 6,000 డిఎస్సి నుంచి 16,000 మెగా డిఎస్సికి వచ్చింది. అందులో ఇంకో 3,000 పోస్టులు కూడా కలపుతాము అంటున్నారు. ఈ కలపడం మాకు ఎంతో సంతోషం, కలపాలని కూడా మేము కోరుకుంటున్నాము. దీని ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగులుగా మారే ఈ అవకాశాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తారని మాట ఇచ్చారు. 6 నెలల్లో పూర్తి చేస్తారని కోరుకుంటున్నాము. మేము ఈ ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటాము. 6 నెలల్లో మమ్మల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తున్న ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నేను కావలి నుంచి వచ్చాను. నేను 2017లో డైట్ కంప్లీట్ చేశాను. 2018లో మెగా డిఎస్సి చేశారు. అప్పుడు
జాబ్ కోసం ట్రై చేశాను, కేవలం 2 మార్కులు నాకు జాబ్ పోయింది. అప్పుడు మళ్ళీ 2019లో మన పాత ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు. ప్రతి సంవత్సరం ఆశతోటి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇలా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యి అప్పుడు నోటిఫికేషన్ వదలక చాలా ఇబ్బంది పడ్డాము. చివరిగా ప్రభుత్వం బయటికి వెళ్ళిపోయే సమయంలో లాస్ట్ మూమెంట్లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేశారు. కనీసం అప్పుడన్నా ఈ నోటిఫికేషన్ పూర్తిగా భర్తీ చేస్తారనుకున్నాము, కానీ అప్పుడు టెట్ పెట్టారు, దాని గురించి రిజల్ట్ ఇవ్వలేదు. చివరిగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం 16,000 పోస్టులతో మెగా డిఎస్సి రిలీజ్ చేశారు. దీనికి ఎంతో ఆశతోటి మేము ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాము. ఇది వీలైనంత త్వరగా టెట్ డిఎస్సి పూర్తి చేసి ఇంకా వీలైతే మాకు ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్లో కానీ పోస్టులు పెంచి ఇప్పుడు 2.5 లక్షల 3 లక్షల మంది మొన్న టెట్కి అప్లై చేస్తారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకొక 2-3 లక్షల మంది ఎక్స్ట్రా రాసుకుంటారు ఖచ్చితంగా. కొత్తగా బీఈడి 4th సెమిస్టర్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించాలంటే ఇప్పుడు దాదాపు 5 లక్షల మంది రాస్తారు. కేవలం 16,000-18,000 పోస్టులు అనేవి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అంటే అందరిలో టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి ఎడ్యుకేషన్ అందిస్తే, గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా కలకలాడతాయి కాబట్టి ఎక్కువ పోస్టులు అందించి ఎక్కువ టాలెంటెడ్ పర్సన్స్కి అవకాశం ఇచ్చి ఈ డిఎస్సిని 31వ తేదీలోగా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభివృద్ధి చేసే కావ్య కృష్ణారెడ్డి అన్నే మాకు కావాలంటూ కావలి నియోజకవర్గ ప్రజల దీవెనలతో భారీ విజయం అందుకొని కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పిఆర్కే అమీర్ ఖాన్, 19వ వార్డు టీడీపీ నాయకులు, కావలిపట్నం. కావలి అభివృద్ధి ప్రదాత, మంచి మనసున్న నాయకుడు, కావలి నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించి కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ గుడిపల్లి నారాయణ, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచి, సర్వాయపాలెం, కావలి మండలం.